బోయన్పల్లి దగడ స్ట్రీట్ లో దగడ సాయి ఆద్వర్యంలో అమ్మవారి పలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు యాంకర్ రవి లోబో బిగ్ బాస్ కౌశల్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ సాయి సేవ కార్యక్రమాలు బాగున్నాయని ఇంత పెద్ద ఎత్తున జనాలు రావటం ఆనందకరంగా ఉందని దగడ సాయికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు। బోయన్పల్లి బోనాల్ కి పలారం బండి కార్యక్రమానికి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి సైలెన్స్ బోయన్పల్లి బోనాల్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వాతావరణం ఎలా ఉంది? నిజంగా బోయన్పల్లికి రావడం ఇంపాక్ట్ ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి వెళ్తుండే కానీ ప్రత్యేకంగా బంగాళ జాతర అనేది బోయన్పల్లిలో చాలా ప్రత్యేకం। ప్రతి సంవత్సరం చాలా భారీతం చేస్తారు। సో ఈ సంవత్సరం మన దగ్గర సాయి ఇన్వర్టెస్మెంట్నే వచ్చి రావడం జరిగింది। నిజంగా ఈ మాంగళ్య జాతర చాలా ప్రత్యేకమైన అమ్మవారు ఇక్కడ ఆశీస్సు తీసుకుని ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు ఏంటంటే సో డెఫినెట్గా నా కోరికలు నెరవేర్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। అలాగే మన దగ్గర సా ఇక్కడ అందరికీ చాలా చేదుడు ఒదుకుంటారు। సో వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా చాలామంది యూత్ మంచిగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా రాణించాలని అమ్మ ఆశలు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటారు। దగ్గర సాయి గారు అంటే సేవా కార్యక్రమాల గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కువ సేవా కార్యక్రమాలు బిగ్ బాస్ ఉన్నప్పుడు నాకు దగ్గర సాయి గారితో నాకు పెద్ద పరిచయం లేదు। బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఒక ఊరికి వెళ్తుంటే నాకు టోనీ నా మిత్రుడు చూపించాడు మన దగ్గర సాయి వీడియోస్ ఆల్బమ్స్ అన్ని, అప్పుడు తన గురించి తెలుసుకోవడం జరిగింది। తర్వాత తనతో పరిచయం జరగడం, తర్వాత అలాగే పలు కార్యక్రమంలో కలుసుకోవడం జరిగింది। తర్వాత తన గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా ఇలాంటి ఒక మిత్రుడు నాకు కూడా ఉంటుంది అనిపించింది। మనల్గా మేము ఒక మంచి మిత్రులు అయినందుకు సంతోషంగా